राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी सरिकొత్త ఆలోచనలతో రూపుదిద్దుకున్న జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటి వద్దకే పేద ప్రజలకు వైద్యం అందజేస్తున్నట్లు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కావలి ఎడవల్లి గ్రామంలో సర్పంచ్ ముప్పూరి ధనమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులో ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మెడికల్ క్యాంపునకు హాజరైన ప్రజలతో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడారు. ప్రతి కుటుంబానికి మెరుగైన వైద్యం ఇంటి వద్దనే అందించాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఇందుకోసం సచివాలయ ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు చేస్తున్న కృషి ఎనలేనిదని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మజారెడ్డి, ఎంపీడీఓ ఎం భాస్కర్ రాజు, సొసైటీ చైర్మన్ కల్లూరు భాస్కర్ రెడ్డి, డాక్టర్లు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం పెట్టిన కార్యక్రమం జగనన్న సురక్ష అనే కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున ప్రతి కుటుంబానికి వైద్యం అందేటట్టు, ప్రతి ఒక్కరికి డాక్టరు చూసేటట్టు, వాళ్ళకు ఆరు రకాలుగా టెస్టులు చేస్తూ వాళ్ళందరూ ఒక మెడికల్ రికార్డ్ తయారు చేసి వాళ్ళందరినీ ఎవరెవరికి ఈరోజు ట్రీట్మెంట్ అవసరం ఉందో వాళ్ళందరికీ ఈరోజు సభ పెట్టి డాక్టర్లు తీసుకొచ్చేసి ఈ విధంగా ఒక ప్రోగ్రామ్ తయారు చేయడం జరిగింది. మీ ద్వారా ముందుగా మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. దాని తర్వాత మన ఈ సచివాలయంలో ఉండే వాలంటీర్లు కానీ, గృహసాధులు కానీ, మెడికల్ స్టాఫ్ కానీ, సచివాలయం స్టాఫ్ కానీ, మన స్థానిక నాయకులందరికీ ఎంతో ధన్యవాదాలు చెప్పాలి. ఈ సేవ ప్రజలందరికీ అందితే తట్టు ఈ వైద్య అనే సేవ అందించడం చిన్న చాలా గొప్పతనం. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మందికి రాబోయే రోజుల్లో ఎంతో మేలు జరిగేటట్టు ఈ ప్రోగ్రాం తయారు చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు దాదాపు 2 కోట్ల కుటుంబాలకు ఆల్రెడీ టెస్టులు జరుగుతున్నాయి. ఇంకా 10 రోజుల్లో మిగతా 2 కోట్ల కుటుంబాలకి మళ్ళీ టెస్టులు జరిగిచ్చి వైద్యం అందేటట్టు, డాక్టర్ ప్రతి ఒక్కరిని చూసేటట్టు జరిగే ఈ గొప్ప కార్యక్రమానికి నిజంగా మళ్ళీ 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 మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ, మీ ద్వారా ప్రజలందరికీ ఈ కార్యక్రమం జాగ్రత్తగా వాడుకొని వాళ్ళ మెడికల్ హిస్టరీ ఒకటి తయారు చేసుకుంటే రాబోయే రోజులు వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇచ్చేయడానికి మన ఫ్యామిలీ డాక్టర్లు కానీ ఆరోగ్య ప్రకారంగా ఏ హాస్పిటల్కి పోవాలని, ఈ అదే కాకుండా వికలాంగులకు కూడా మళ్ళీ ఒక రిజిస్టర్ తయారు చేయబడుతున్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ప్రోగ్రామ్ ఎంత పెద్ద ఎత్తున మీ అందరు మీ ద్వారా ప్రజలందరికీ తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చీఫ్ మినిస్టర్గా చేయమని చెప్పి మీరు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.